అమ్మ తోడు మొత్తం కంకర్రాలు గణిట్రాళ్ళతో కొట్టిస్తా కేసీఆర్ని అని అంటా ఉన్నాడు రేవంత్ చిచ్చ మామూలు చూడడం లేస్తలేదు ఈ ముచ్చట మీద ఇక ఏదమ్ కింద మీద అరుచుకున్నాడు అనుకో ఆదిరి ఇప్పుడు తగ తగ్గ ఫోర్ అయిపోయింది ఇద్దరికి ఏం అంటే సరే గారు రేవంత్ చిచ్చ లేస్తున్నాడు కేసీఆర్ మీదకి మామూలుగా లేదు కథ మావాడు చెప్పుకొస్తాడు పైలంగినూరు ఓ భగవంతీసు రాజకీయాలు మీరు ఎన్నడూ కూడా చూసుండరు తాతల కాలం నుంచి అయినా కూడా ఫుట్బాల్ ఆడినట్టే ఆడుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు ఇక కొబ్బరికాయలు కొట్టినట్టే కొట్టుకుంటున్నారు మాటల తోటలు మొత్తం తెలంగాణలో రాజకీయం అంతా గరం గరం బజ్జీలోనే వేడిగా మసులుతున్నది అనుకో రాదుర్రీ కారు మీద కమలమోళ్ళు కమలమోళ్ళ మీద కారు వాళ్ళు నడిమిట్ల చేతుళ్ళు ఏ మొత్తం రువ్వడి మీద నడుస్తున్నది ఇక మొన్న కేసీఆర్ సారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అన్ని ఆగమాగ మాటలు మాట్లాడే కదా ఇక మీద మొత్తం ప్రజలు రాజకీయ నాయకులు ప్రతిపక్ష పార్టీ వాళ్ళందరూ కూడా బాగానే అరుచుకున్నారు ఇక ఇప్పుడు చూడండి రి పిచి రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు ఎరికైనా అమ్మ మీద ఒట్టు కొడతాము అని అంటున్నాడు చూడండి అబ్బా ఎంత కథ కచ్చిందో చూడండి ఇంకోసారి రాజ్యాంగం మీద ఇట్లా ఇట్లా ఆరోపణలు చేసి ఆగమాగం మాట్లాడినామనుకో ప్రగతి భవన్ ఇటుకేళ్ళని వీకేస్తాం ఇక మోడీ సూత్రధారి కేసీఆర్ పాత్రధారి అనుకుంటూ వచ్చిండు చూడండి కానీ సార్లు మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా వాళ్ళు గన్ను మనకి అనాయిస్తలేరు అయితే అసలు కూడా ఇక మొన్న చక్కగా మాట్లాడినాడ కాడ మొత్తం మాట్లాడి ఇక గుడికాడ పోయి ముచ్చింతల్లా కుటుంబ సపరివార సమేతంగా పోయి దర్శనం చేసుకునే ఇక్కడనేమో ఇక మొత్తం శివయాత్రలు సావుడప్పులు పాడలు గీడలు అన్ని కట్టే కూడా ఇక ఏం మొత్తం నిమ్మకు నీరాటినట్టే ఉన్నాడు అనుకో రాదురి మొత్తం మీద ఇక సారు రూటు జర వెరైటీ కదా ఎట్లా వస్తాడో ఏమో మరి సారు ఇంతగానం గరం అయితే మొత్తం అగ్గిపడుతున్నా కూడా చూడవా ఆ జర చూడు సారు మీకు బాగా 懂。